కాబట్టి అలా వెనక్కి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు కానీ లేక రక్షణ చర్యలు కానీ ఆ డాక్టర్స్ టీం పట్ల ఉంటాయి. సరే, అతను ఒప్పుకున్నాడు అనుకుందాం. ఒక స్త్రీకి పురుషుకు మధ్యలో ఉన్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అది చూద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే ఒక పురుషుడిగా మారాలని కోరుకున్నప్పుడు, పురుషుడు స్త్రీగా మారాలని కోరుకున్నప్పుడు అతని యొక్క మైండ్లో ఉన్నటువంటి సెక్షువాలిటీని మనం గమనిస్తాం. సెక్షువాలిటీ అంటే ఏంటి? మనందరికీ పురుషుడా స్త్రీయా దాని జెండర్ ఐడెంటిటీ అంటాం. అది ఎలా తెలుస్తుంది మనకు? అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఓ 18 నెలలు అంటే 1½ ఇయర్ 2 ఇయర్స్ కల్లా వాళ్ళు తెలిసిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తుంటారు నువ్వు అమ్మాయివి అని చెప్పి, లేక నువ్వు బాబు అని చెప్పి. ఈ విధంగా ఉన్నటువంటి ఐడెంటిటీ బ్రెయిన్లో ఉన్నటువంటి హిప్పోక్యాంపస్ అది మన యొక్క శృంగార ప్రక్రియ యొక్క ప్రవృత్తిని అంతా కూడా అది నిర్దేశిస్తుంటుంది. కాబట్టి ఆ వ్యక్తి పురుషుడిగా ఉండొద్దని కోరుకుంటున్నాడు, మరి బ్రెయిన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, బ్రెయిన్ పరీక్ష చేయాల్సి ఉంటుందా, అంటే దానికి కావాల్సినటువంటి సైకలాజికల్ అసెస్మెంట్ అవుతుందండి. అయిన తర్వాత ఎప్పుడైతే బాగుందని తెలిసిందో, ఇక ఇతను బాగానే ఉన్నాడు అని తెలిసిందో, లెటర్స్ ప్రొసీడ్. పురుషుడికి స్త్రీకి మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి అంటే పీనైల్ ఆర్గన్. ఆ ఆర్గాన్ ఉండడం వల్ల అది తొలగించాలి. ఎందుకంటే అది ఉంటే అతనికి ఇష్టం లేదు, అది ఉండగా అతను స్త్రీగా పరిగణింపబడడు. స్త్రీగా ఉన్నటువంటి ఒక ఆర్టిఫిషియల్గా ఒక మర్మాంగాన్ని తయారు చేయాలి. అది తయారు చేయాలి అంటే ఫస్ట్ పీనైల్ ఆర్గన్ తీసేయాలి, సెకండ్ స్టెప్లో ఆర్టిఫిషియల్ విజయాన్ని తయారు చేస్తాం. అవి చూడండి, దీంట్లో యావరేజ్గా ఒక 10 సెంటీమీటర్గా ఉన్నటువంటి ఒక క్యావిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఒక మనిషికి తను కూర్చునే భాగంలో రంధ్రం చేయడం అనేది చాలా కష్టమైన పని. అక్కడ సంక్లిష్టమైనటువంటి అనేక స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఎటువంటి గాయం కాకుండా ఒక చక్కటి రంధ్రాన్ని తయారు చేయడం. తయారు చేసినాక ఏ కృత్రిమ రంధ్రమైనా సరే దానింతగా అది మూసుకుపోతుందండి.